పెద్ద ప్రయోజనం కూటమికుంటుంది అని అనుకోను. సార్ అలాగే ఇప్పుడు కాంగ్రెస్ విషయానికి వస్తే అసలు ఇప్పటికి కూడా ఈసారి ఎలక్షన్స్ లో కూడా ఏమి సీట్లు రాలేనట్టే వచ్చింది సర్వేలో. సీట్లు కదా, ఓట్లు కూడా విశాఖకు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఇప్పుడు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇంపాక్ట్ ఏం పడదంటారా కాంగ్రెస్ పై? అంటే మీకు ఎలక్షన్స్ కి వచ్చే వరకు ఏంటంటే ఒక వ్యక్తికి పట్ల గౌరవం ఉండడమా ఒక పార్టీ పట్ల గౌరవం ఉండడమా కూడా పోలరైజ్డ్ బ్యాటరీలో స్క్వీజ్ అయిపోతారు. ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఒక క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్ ఏంటి అనేది ముందుకు వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్ ఏంటి? క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్ ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు కాదు కదా. క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా చేయకూడదా, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలా చేయకూడదా, ఇదే కదా క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందున్నది. ఇప్పుడు ఈ ఎన్నికల ద్వారా విశాఖ ఉక్కు మార్చడమో మరోటి చేయడమో కాదు కదా. ఈ క్రిటికల్ పొలిటికల్ క్వశ్చన్లో చిన్న పార్టీలు ఇర్రెలెవెంట్ అవుతాయి. ఎందుకంటే ఇంత హైలీ పోలరైజ్డ్ బ్యాటిల్ ఎక్కడా లేదు. మీకు ఆంధ్రప్రదేశ్లో లాయల్ ఓటర్స్ కూడా ఎక్కువ. మీకు లేటెస్ట్గా మీకు రకరకాల సర్వేలు మీరు తీయండి, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోలిస్తే లాయల్ ఓటర్ ఎక్కువ. సో అందువల్ల రెండు పార్టీల మధ్య, ఇద్దరు నాయకుల మధ్య, ఇంకా పచ్చిగా చెప్పాలంటే రెండు కులాల మధ్య ఆంధ్రప్రదేశ్ సమాజమే చీలిపోయింది. నువ్వు వాళ్ళు మాట్లాడవాలని చెప్పి 70% అక్కరస్తో కులం చెప్పచ్చు. సో ఊగిపోతారు. ఒక కులం వాళ్ళు టీడీపీ పేరు చెప్తే ఊగిపోతారు, జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కోపంతో రగిలిపోతారు. ఇంకో కులం వాళ్ళు చంద్రబాబు నాయుడు పేరు చెప్తే రగిలిపోతారు, జగన్ పేరు చెప్తే పులకరించిపోతారు. అసలు ఇంకా వేరే ఫ్యాక్టర్స్ ఏమీ లేవు అక్కడ కులం తప్ప. ఆ స్థాయిలో పోలరైజ్ అయిన సమాజంలో థర్డ్ ప్లేయర్కు ఉండే అవకాశం చాలా చాలా పరిమితం. అందువల్ల షర్మిల బలమా కాంగ్రెస్ బలమా అని కాదు, మేజర్ పొలిటికల్ క్వశ్చన్కు రిలెవెంట్ కానప్పుడు ఆ పార్టీ దెబ్బతింటే. ఇప్పుడు తెలంగాణ కూడా జరగబోయేది అదే, మీరు చూడండి. బీఆర్ఎస్ వీక్ అవుతుంది, ఆ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే పొలిటికల్ క్వశ్చన్లో బీఆర్ఎస్ సంబంధం లేదు. దేశంలో మోడీ ప్రధాని కావాలా వద్దా, ఇది కదా పొలిటికల్ క్వశ్చన్. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాలన్న పొలిటికల్ క్వశ్చన్ కాదు కదా. మోడీ ప్రధాని అవ్వడానికి ఎవరు ఉపయోగపడతారు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదా ఇవన్నీ రిలెవెంట్ అయినప్పుడు అది టీడీపీకి ప్లస్ పాయింట్ అవుతుంది కదా. సో ఆ ప్రత్యేక హోదా మీద ఎవరు పోరాడారు చెప్పండి? టీడీపీ పోరాడిందా, వైసీపీ పోరాడిందా? ఎవరు పోరాడినప్పుడు ఎవరికి బెనిఫిట్ అవుతుంది? ప్రత్యేక హోదా కావాలి, ఓటింగ్ ఇష్యూస్ కాకుండా. లేదు నాకు చెప్పండి, ఓటింగ్ ఇష్యూ అనుకుందాం, ప్రత్యేక హోదా కావాలనుకున్నాడు ఎవరు కొట్టేయాలి? సో ప్రత్యేక హోదా కావాలి. షర్మిల షర్మిల ఎప్పటి నుంచి ప్రత్యేక హోదా తొలి సంతకం? లేదు, షర్మిల ఎప్పటి నుంచి ప్రత్యేక హోదా గ్రూప్ పోరాడుతోంది నాకు చెప్పండి. అసలు షర్మిల ఎన్ని రోజుల నుంచి ప్రత్యేక హోదా అంటారో నాకు చెప్పండి. అసలు లాజిక్ లేదు కదా. గృహం షర్మిల ఏదో మొదటి నుంచి 10 ఏళ్ళ నుంచి ప్రత్యేక హోదా సాధన సమితి పెట్టి పోరాడిందా? ఆమె మొన్నదాకా తెలంగాణలో పాదయాత్ర వేసింది కదా. ఇప్పుడు ఏదో ఆంధ్రప్రదేశ్ పీసీ ప్రెసిడెంట్ వెనక ప్రత్యేక హోదా అంటుంది. అంటే జనం వెంటనే పొలం కూడా ప్రత్యేక హోదా వెనకాల ఒట్లెత్తరా. అందువల్ల ఓటింగ్ వచ్చే వరకు ఒక ఇష్యూ పైన అభిప్రాయం వేరు, ఓటింగ్ వేరు. ఆ మాటకైతే అమరావతి పైన అభిప్రాయం మీరు అడగండి, కృష్ణా గుంటూరు జిల్లాలో 70-80% అమరావతి ఉండాలంటారు. మరి అదే అంశం పైన ఓటు వేస్తారా? మీరు వైజాగ్ వెళ్ళడానికంటే 60-70% వైజాగ్ ఉండాలనొచ్చు, కానీ ఆ అంశం పైన ఓటు వేస్తారా? అట్లా ఓటు వేస్తే అమరావతి ప్రామిస్ చేసిన చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఎందుకు ఓడిపోవాలి మంగళగిరిలో? తాడికొండలో టీడీపీ ఎందుకు ఓడిపోయింది 2019లో? మనకు అమరావతి ప్రాంతంలో ఓడిపోయాను కదా, వేరే కాదు కాదు కదా. సో అందువల్ల ఓటింగ్ సరళొచ్చే వరకు మీరు అనుకున్నట్లు ఫలానా అంశం పైన ప్రత్యేక హోదా విభజన చట్టం సెక్షన్ 32 ప్రకారం ఓట్లేరు. ఓవరాల్గా పొలిటికల్ క్వశ్చన్గా ఎటువైపు ఎవరు ర్యాలీ అవుతున్నారు అనే అంశం పైన ఓటేస్తారు. ఓకే, సో పార్లమెంట్ ఎలక్షన్ ఓటింగ్ వచ్చేసరికి వైసీపీ 1% డిక్లైన్ ఉంది, వీళ్ళ ఓటింగ్ మాత్రం దాదాపు సేమ్ ఉంది. టీడీపీ జనసేన 2% ఎర్రర్ ఉన్నప్పుడు ఆ 1% తేడా గురించి మనం ఎక్కువ చర్చలేము. ఎందుకంటే ఎర్రర్ 2% సో బట్ ఏదైనా ఎర్రర్ అంటే ఇట్ కెన్ హ్యాపెన్, ఇట్ కెన్ గో దిస్ -2%. సో మీకు ఫండమెంటల్ గా ఏంటంటే మోడీ పట్ల దేశంలో సానుకూలత ఉంటుంది, మీరు ఆంధ్రప్రదేశ్ లో కూడా సానుకూలత ఉంటుంది. కానీ మోడీ పట్ల ఉన్న సానుకూలత బీజేపీకి ఓటింగ్ గా ట్రాన్స్ఫర్ కావడం లేదు. మోడీ పట్ల సానుకూలత ఉండడం వేరు, ఓటింగ్ ట్రాన్స్ఫర్ కావడం వేరు. ఈ రెండింటి మీద చాలా తేడా ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు గమనిస్తే అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికలకు భారీగా తేడా ఉండదు. ఇది ఒరిస్సా కాదు, కర్ణాటక కాదు, తెలంగాణ కాదు.
మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు మీరు లెక్క తీయండి, 2019లో మోడీ పట్ల సానుకూలత లేదా? మరి బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో తేడా వచ్చింది, అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు 0.84 వచ్చింది, పార్లమెంట్ ఎన్నికలకు 8.4 వచ్చిందా? రాలే కదా. మరి మోడీ పట్ల సానుకూలత లేదా? అప్పుడు ఇంకా 2019 ఇప్పటికైనా ఎక్కువ ఉన్నది, పుల్వామా బాలాకోట్ ఈ భావోద్వేగాల మధ్య జరిగిన ఎన్నికలు కదా. అందువల్ల మోడీ ప్రభుత్వ పనితీరు పట్ల సంతృప్తి అసంతృప్తితో సంబంధం లేదు, అది బీజేపీ ఓటింగ్ పైన ప్రభావం చూపడలేదు. అయితే బీజేపీ కూడా కూటమిలో కలిసింది కనుక మీరు అన్నట్లు ఒక 1% ఎడ్జ్ వాళ్లకు పెరిగితే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అది నేషనల్ పొలిటికల్ నరేటివ్ యొక్క ప్రభావంగా పెరిగి ఉండాలి. ఒకవేళ ప్రకారం చూస్తే సార్, అక్కడ ఇక్కడ వైసీపీకి ఎడ్జ్ ఉంటే పార్లమెంట్ సీట్స్ ప్రకారం 13 బీజేపీ టీడీపీ జనసేన కూటమి, 12 వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. అంటే మళ్ళదే ఓటు సీట్ 1% లెస్ ఉంది, అంటే 1 సీట్ డిఫరెన్స్ వస్తుంది. సీటు ఓటు కన్వర్షన్ వచ్చినప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ ఒక రకంగా ఉంటుంది, అసెంబ్లీ ఎలక్షన్ ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో 7 సీట్లు 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటాయి కనుక ఆ మార్పులు చేర్పులు ఉండవచ్చు, పాసిబిలిటీ ఉండవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు 4 అసెంబ్లీ సీట్లు లో ఒక పార్టీకి ఎడ్జింది అవుట్ ఆఫ్ 7, కానీ పార్లమెంట్ సీట్లు ఓడిపోవచ్చు. ఎందుకంటే ఈ 4 కలిపినప్పుడు ఒక రకంగా ఉంటుంది, 4 విడివిడిగా వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది. సో అందువల్ల ఇట్స్ అగైన్ ఏ మ్యాటర్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో ఇక్కడ గణాంకాల విషయంలో చాలా గందరగోళం ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు తీసుకున్న సర్వే 46,000, ఇది అన్ని కాన్స్టిట్యూన్సీస్ 170 సెగ్మెంట్లు చేయలేదు. సో స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంపుల్ చేస్తారు, క్లస్టర్ శాంపుల్ చేస్తారు. సారీ, క్లస్టర్ శాంపుల్ ఏం చేస్తారంటే మొదలు 175 తీసుకోరు, ఒక 6, 7, 10 అసెంబ్లీ సెగ్మెంట్లు తీసుకుంటారు. ఈ 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో మళ్ళీ కొన్ని ప్లేసెస్ తీసుకుంటారు. అందువల్ల లార్జర్ సర్వేస్ ఎప్పుడు కూడా ఉత్కంఠ భరితమైన పోటీ ఉన్నప్పుడు రియాలిటీని క్యాప్చర్ చేయలేదు. ఇదనే కాదు, ఇప్పుడు ఉదాహరణకు టైమ్స్ నౌ తీసుకోండి, వాళ్ళు ఒక 19 సీట్లు వైసీపీకి వస్తాయి అంటారు 25లో. ఇండియా టుడే సీఓ ఓటర్ సర్వే తీసుకోండి, వీళ్ళు 18 సీట్లు టీడీపీకి వస్తాయి అంటారు. అంటే కంప్లీట్లీ డైవర్టికల్ డయామెట్రికల్ అపోజిట్ సర్వేలు వచ్చాయి ఇండియా టుడే టైమ్స్ లో. సో ఎందుకు వస్తాయి అన్నప్పుడు, మేము 15 రోజుల క్రితం 20 డేస్ బ్యాక్ సర్వే చేసినప్పుడు 19 వైసీపీ 6 టీడీపీ జనసేన బీజేపీ ఉండే, బట్ బీజేపీ కూటమి వెళ్లడం ఓవరాల్ గా దేశవ్యాప్తంగా పాజిటివ్ మూమెంటం బీజేపీలో ఉండడం వల్ల అదే ఉన్న అడ్వాంటేజ్ అవుతుందా వీళ్ళకి? అంటే పార్లమెంట్ ఆ లెక్క ప్రకారం అయితే మీరు అన్నట్లో 1% ఓటింగ్ లో తేడా అని మీరే చెప్తున్నారు కదా, నిజమైతే కాస్తంత పాజిటివ్ ఉండే అవకాశాన్ని కొట్టిపారలేము. ఎందుకంటే ఓవరాల్ గా మోడీ ప్రభుత్వం పట్ల దేశంలో ఉన్న సానుకూలత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఉంటుంది ఆ మేరకు. ఎందుకంటే అక్కడ కానీ మీకు ఒక మేజర్ డైమెన్షన్ ఏంటంటే, ఇక్కడ వైసీపీ టీడీపీ వీళ్ళెవరు కూడా నేషనల్ పాలిటిక్స్ లో సంబంధం లేదు, ఇద్దరు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. లాస్ట్ 5 ఇయర్స్ మీద ఎనాలిసిస్ తీయండి, ఈ 2 పార్టీలు ఒక్కరికే ఓటేస్తాయి కదా. ఈ పార్లమెంట్ లో వైసీపీ టీడీపీ ఓటింగ్ లో ఏమాత్రం తేడా లేదు. సో దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో లేదు. దేశంలో మీకు ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి, ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఎన్డీఏ లేదు ఇండియా లేదు కదా, ఇది టీడీపీ వర్సెస్ వైసీపీ. ఒకవేళ ఎన్డీఏ టీడీపీ కలిసినా కూడా అందువల్ల ఆడ వైసీపీ కూడా బీజేపీకి వ్యతిరేకం కాదు కదా. నాగేశ్వర గారు, ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫైండింగ్, మీరు అంటే మీరు అప్పుడు జాయిన్ కాలేదు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరు ఎట్లా ఉంది, చంద్రబాబు పనితీరు ఎట్లా?